ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. మనకి ఇష్టమైన పని చేసినప్పుడు ఎట్లయితే ఇంట్రెస్ట్ వస్తుందో, పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు గ్రౌండ్ లో, బాగా ఎండ పడుతుంటారు మధ్యాహ్నం, కానీ అప్పుడు అర్థం కాదు అది, ఆడుతూనే ఉంటాం. అట్లా మనం ఒక సబ్జెక్ట్ మనకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఎట్లా అంటే ఇక బాగా తెలియకుండానే టైం స్పెండ్ చేసి చదువుకుంటా ఉంటాం అన్నమాట. స్కూల్ కాలేజ్ లో చదివినప్పుడు ఏమవుతుంది అంటే చదువుతాం, పోయి రాసేస్తాము, పాస్ అయిపోతాం, ఆ లెవెల్ అది ఆ వేలో ఉంటది. ఇక్కడ ఏంటంటే పాయింట్ టు పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, బాగా డీప్ గా చదవాల్సి వస్తుంది, దట్టు ఏంటంటే మనతో అవుతుందా కాదా అనే అనుమానాలు ఉంటాయి జనరల్ గా. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే దానికి స్టిక్ అని ఉంటామో, కంపల్సరీ నేను ఏదో జాబ్ చేయాలి, సెట్ అవ్వాలన్న కాన్సెప్ట్ వస్తుందో మనకు, ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా, మనకు అది అవ్వాలి, ఆ గోల్ ఉంటే ఆ ఏం ఒకటి పెట్టుకున్నప్పుడు మనం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కానీ మన దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళని చూసి కూడా అట్లా ఉంటే ఏమవుతుంది అంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటే మనం కూడా అట్లా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవడం, ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కూడా చదివి కొట్టిన వాళ్ళు ఉంటారు అట్లని కాదు, బట్ మన అంటే మన బిలో యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంపల్సరీ మనకు చుట్టుపక్కల చదివే వాళ్ళు డిస్కస్ చేయడానికి అట్లా ఉంటే ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు మనం చదువు ఎక్కువసేపు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే మెయిన్గా ప్రిపరేషన్ ఒకసారి కంప్లీట్ అయిపోతుందో తర్వాత రివిజన్ చేస్తూ ఉండాలని అనుకుంటాం కదా, ఆ రివిజన్ టైంలో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎట్లా అంటే మనకు ఒక సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన వచ్చిన తర్వాత అరే నాకు తెలుస్తుంది, ఇంకా గ్రిప్ తెచ్చుకోవాలి, ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలి నేనని ఆటోమేటిక్గా చదువుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మనకి ఇష్టమైన పని చేసినప్పుడు ఎట్లయితే ఇంట్రెస్ట్ వస్తుందో, పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు గ్రౌండ్లో, బాగా ఎండ పడుతుంటుంది మధ్యాహ్నం, కానీ అప్పుడు అర్థం కాదు అది, ఆడుతూనే ఉంటాం. అట్లా మనం ఒక సబ్జెక్ట్ మనకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఎట్లా అంటే ఇక బాగా తెలియకుండానే టైం స్పెండ్ చేసి చదువుకుంటా ఉంటాం అన్నమాట. ఈవెన్ న్యూస్ పేపర్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ ఉందనుకోండి, మనకు టైం తెలియకుండానే 10-15 నిమిషాలు చదివేస్తాం జనరల్గా. అదే నార్మల్ పేపర్ చదవమంటే అసలు పేపర్ చూడని కూడా చూడదు చాలా మంది, డైరెక్ట్ క్రికెట్ ఎక్కడ క్రికెట్ న్యూస్ ఉంటుందో ఆ పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. అట్లా మనము సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం చదవడమే కష్టం నేను అనేది. ఒకసారి మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒకసారి చదవడం కంప్లీట్ చేస్తారో, ఫస్ట్ టైం చదివేసిన తర్వాత 100% చెప్తున్నా కదా, తర్వాత నెక్స్ట్ టైం మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన వస్తుంది, దాని తర్వాత ఇంకా డీప్గా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తోని మనము సబ్జెక్ట్ని ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో, ఉద్యోగం కోసం అని కాదు ఆ సబ్జెక్ట్ పైన క్లారిటీ కోసం చదవడం స్టార్ట్ చేస్తాం. అట్లా చదివిన తర్వాత మనకు క్లారిటీ వచ్చి మనం ఏ ఎగ్జామ్ పెట్టినా రాయగలిగే స్టేజ్కి వస్తామని నా ఒపీనియన్. రోజుకు ఎక్కువసేపు అంటే ఎక్కువ గంటలు టైం స్పెండ్ చేసి చదవడం విషయంకి వచ్చినప్పుడు నా విషయంలో ఏం జరిగిందంటే, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు కోచింగ్ 6 నెలలు వెళ్ళాలన్నా కూడా నాకు 6 నెలలు కోచింగ్ అనే ఇది ఉండే అనమాట. 6 మంత్స్ వెళ్ళాలా ఇప్పుడు కోచింగ్కి, కానీ తప్పదు ఏదో ఒకటి చిన్న ఉద్యోగం అయినా కొట్టుకోవాలన్న ఒక థాట్తో స్టార్ట్ చేసేసిన టైం. నా విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా సరే ఏదైతే అది ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినా అది ప్లస్ పాయింట్ అయింది. నేను లేనిపోని అనుమానాలు పెట్టుకొని చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయలేదు ఎప్పుడు, అదొకటి బాగా ప్లస్ అయింది. నేను లేనిపోని అనుమానాలు పెట్టుకొని చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయలేదు ఎప్పుడు, అదొకటి బాగా ప్లస్ అయింది. కోచింగ్ వెళ్ళిపోయి సరే వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం కష్టం అనిపించినా కూడా మొదట్లో వెళ్ళిన తర్వాత
ఫస్ట్ లో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతుండే, రోజు గంటనో 2 గంటలో అతి కష్టం మీద జరిగేది అన్నమాట. ఎప్పుడైతే మెల్లిగా కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటా పోయినామో, మొదట్లో అనిపించేది మనతో కాదేమో, అవుతుందో కాదో అని బాగా అనుమానాలు ఉండేవి. కాకపోతే నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని చూసి, సరే వాళ్ళు చదువుతున్నారు కదా చదువుదామని చెప్పి అట్లే కంటిన్యూ చేసిన. చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఒకటి అయిపోయింది, ఇంకోటి ఎందుకు అవ్వదు, ఇట్లే చూద్దాం ట్రై చేద్దాము అయిపోతుంది అని అట్లా కొంచెం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనమాట మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ నన్ను నేను ఫస్ట్ ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకున్నా. ఫస్ట్ టైం మాత్రం బాగా కష్టంగా ఉండే, ఫస్ట్ టైం సీరియస్లీ. ఎప్పుడైతే ఒకసారి చదవడం అయిపోయిందో తర్వాత సెకండ్ టైం చదివినప్పుడు ఆబ్వియస్ గా నాకు ఆటోమేటిక్ గా తక్కువ టైంలో చదవడం అలవాటైంది. తర్వాత సెకండ్ టైం చదవడం కదా, ఒకసారి ఆల్రెడీ చదువున్నాం కాబట్టి అవే టాపిక్స్ ని సెకండ్ టైం చదివినప్పుడు కొంచెం తొందరగా అర్థమయ్యేది, ఫస్ట్ టైం చదివినంత టైం పట్టకపోయేది, కొంచెం త్వర త్వరగా అయిపోయేది అండ్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ గుర్తుండేది అనమాట. అట్లా ఎప్పుడైతే సబ్జెక్టు ఇంకా నాకు క్లారిటీ వస్తుంది అని అనుకుంటా నాది నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో ఆబ్వియస్ గా డే బై డే గడుస్తున్న కొద్దీ నాకు ఆటోమేటిక్గా టైం, అంటే నేను చదివే టైం కూడా ఎక్కువ పెరుగుతూ వెళ్ళింది. అట్లా ఒకటి రెండు సార్లు చదివిన తర్వాత ఆటోమేటిక్గా ఇక నాకు నోటిఫికేషన్ వస్తుంది అది ఇది అనుకున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవడం అలవాటు చేసుకొని హార్డ్ వర్క్ చేసి, దీంట్లో స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కంటే నాలెడ్జ్ అనేది ఎక్కువ పనికిరాదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉండాలని అనుకుంటాం జనరల్గా. మ్యాక్సిమం మీరు చూడండి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బీటెక్ డిగ్రీ అవగానే ఏదో ప్రైవేట్ జాబ్ వెళ్ళిపోతుంటారు. యావరేజ్ స్టూడెంట్స్, నాకు తెలిసి ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్సే ఇటు వచ్చి సివిల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో హార్డ్ వర్క్ చేసి కష్టమైనా సరే ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవడం అలవాటు చేసుకొని ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం సాధించేలాగా మనము టైం స్పెండ్ చేసి బాగా చదివి రివిజన్ ఎక్కువ చేసి, ఎన్నిసార్లు చెప్పినా రివిజన్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఒకటే సబ్జెక్ట్ని ఎక్కువ సార్లు చదివి ఇది చేస్తే మనం తొందరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.